తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చాక అధికార పార్టీ ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయని మేడిపల్లి సత్యం అన్నారు. కొడిమ్యాల మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, కొడిమ్యాల మండల కేంద్రంలో 24 గ్రామాలు ఉంటే కేవలం 70 ఇండ్లు ఇచ్చి మండలంలో మొత్తం ఇండ్లు లేని వారికి ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని, టీఆర్ఎస్ పరిస్థితి ఊరుకో కోడి ఇంటికో వేయక అన్నట్లు ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాక దళిత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దళితులకు 3 ఎకరాలు ఎక్కడిచ్చారో తెలపాలని ఆయన విమర్శించారు. నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే వర్షాధార నీళ్లు లేకుండా ఎల్లంపల్లి నీళ్లతో 8 ఎకరాలు నీళ్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చులువేరి నారాయణగౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోగూరి మహిపాల్ రెడ్డి, కేడీసీసీ మాజీ డైరెక్టర్ గుడి మల్లికార్జున్ రెడ్డి, ఉప సర్పంచం గడ్డం జీవన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు జమల్పూరి రాజేందర్, మల్యాల శోభన్, పట్టణ అధ్యక్షులు నాంపల్లి సుధాకర్, వార్డు సభ్యులు ప్రసాద్, జితేందర్ రెడ్డి, కడారి మల్లేశం, మైనార్టీ సెల్ నాయకులు హుసేన్, బండి లక్ష్మీరాజం, పిడుగుల లక్ష్మారెడ్డి, గాజుల శంకర్, వీరారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, సాయి, వినయ్, కవ్వం మధు, వినోద్, రంజిత్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినాక ఆయన ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం, మరీ ముఖ్యంగా ఒక పేదవాడికి ఆత్మగౌరవానికి ఎస్ఐ పోస్టింగ్ ఇస్తుండ్రా, ఎంఆర్ఓ పోస్టింగ్ ఇస్తుండ్రా, వీళ్ళ వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ వాళ్ళు చెప్పిన వాళ్ళ తాబేదారులకు పోస్టింగ్ ఇచ్చుకుంటూ 5 లక్షలు 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ దోపిడీ స్టార్ట్ చేస్తున్నారు. దానివల్లనే ఇలా రెవెన్యూ వ్యవస్థలు కానీ పోలీస్ వ్యవస్థలు కానీ తీవ్రమైనటువంటి అవినీతి కోల్పోవడానికి కారణం ఇక్కడ నియోజకవర్గాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలే ఖచ్చితంగా కారణం. ఇలా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా, నిజంగా మీరు ఎమ్మెల్యే పోస్ట్ మీద ఎంఆర్ఓ పోస్టింగ్ కానీ ఎస్ఐ పోస్టింగ్ కానీ మీరు డబ్బులు తీసుకోకుండా పోస్టింగ్ ఇచ్చిండ్రా, కొండగట్టు సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి స్థానిక ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నా. ఇలా మొత్తం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రెవెన్యూల అవినీతి, పోలీస్ డిపార్ట్మెంట్ల అవినీతి జరుగుతుంది. దీని అంతటి కూడా స్థానిక ఎమ్మెల్యే రవిశంకరే కారణం. నిజంగా కొండగట్టు ప్రసిద్ధ అటువంటి ఆంజనేయ స్వామి గుడిలో మీరు తడిబట్టలతోటి స్నానం చేసి గుళ్ళే చూడడానికి సిద్ధంగా ఉన్నా, మీరు అవినీతికి పాల్పడ్డారు, మీరు ఖచ్చితంగా డబ్బులు తీసుకొని పోస్టింగ్ ఇచ్చారని చెప్పి నేను తడిబట్టలతోటి నేను గుళ్ళో చూడడానికి సిద్ధంగా ఉన్నా. మీరు చూడడానికి సిద్ధంగా ఉన్నా ఎమ్మెల్యే గారు, మీరు తేర్చుకోవాల్సిన అవసరం ఉంది, లేదంటే మీ తావేదారులతో చెప్పించినా పర్వాలేదు. కొడిమేల మండలంలో కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున భూదందాకు పాల్పడుతుంది. దీని మీద కలెక్టర్ క్షేత్రస్థాయిలో విచారణ జరపవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా రామ్సాగర్ కానీ, హిమ్మతరావుపేట కానీ, కూడూరులో కానీ అధికార పార్టీకి చెందినటువంటి ప్రభుత్వానికి చెందినటువంటి భూములు కబ్జా చేస్తూ వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. తక్షణమే ఆర్డీఓతో విచారణ చేస్తారా, లేదంటే కలెక్టర్తో కలెక్టర్ గారే స్వయంగా